యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధమన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధమన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు, కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు, సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు. సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు, సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధమన్నాడు మన రాకేశల్లా. ఎంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు, ఒక పేరుకున్న ఈ పెత్తనాలను గద్దదించుతాడు. అన్యాయం అనసగ ప్రజా గ్రంతు కై ఎగిసి పడ్డవాడు, మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు. మొహకన్న నీలమ్మ రుణం దించగా భరిగేసెను నేడు, పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధమన్నాడు మన రాకేశల్లా. పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు, నిరుపేద బిడ్డలకు అండగా ఉంటూ వెలుగై సాగాడు. రూపాయికి వైద్యం అందించడమే తన లక్ష్యం, నిరుద్యోగులకు ఉపాధి చూపిన దయాగల్లవాడు. మంచిని కోరే మేలును చేసే కరుణ గల్లవాడు, మంచిని కోరే మేలును చేసే కరుణ గల్లవాడు. కన్నీళ్ల కంచెలను తెంచే యంగా ఆర్మూరు కదిలింది. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధమన్నాడు మన రాకేశల్లా. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధమన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధమన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు, కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు, సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు. సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు, సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధమన్నాడు మన
మన రాకేశంలో. నేనే 10 సార్లు సెక్రటరీ పోయినా ఆ మోటార్ల రిపేర్ కు 5 మోటార్లు ఎత్తుకుని 25 లక్షలు ఆయిలు సరేనండి. రైతులకు కూడా కొంచెం సరైన అవగాహన ఇక్కడ అన్ని లిఫ్టికేషన్ తిరిగినాయి కోమన్ వెళ్తాను. రైతులలో ఒకటి ఏంటంటే మాకు పంట వండుతుంది, ఇక మాకు ఏమవుతుంది లేదా గవర్నమెంట్ ఎంత ఓడైతే. రెండోది ఏంటంటే గవర్నమెంట్ దగ్గర కూడా 3-4 నెలలు అవుతున్నాయి, మీకు ఏమవుతుందని మీకు ఆ బాధ అర్థమైతే లేదు. ఆ 2 మోటార్లు కాలిపోయి ఇంకొక మోటార్ ఉన్నది కాబట్టి నడుతున్నది, మళ్ళీ వచ్చే లోపల ఏదో కింద మీద పడి మొత్తం కాలిపోయిన పంట ఎంత పోతే అంటే ఒక 500-1000 రూపాయలు వేసుకొని మీరు ఒక కమిటీ లాగా ఏర్పడి దాని డబ్బులు రిజర్వ్ చెప్పిందాకిను కదా, చెప్పిందాకిను కమిటీ ఉంటే డబ్బులు వసూలు చేసుకొని సీసీ కెమెరాలు పెట్టుకొని డీవీఆర్ పెట్టుకొని ఇద్దరు వాచ్మెన్లు పెడితే మీ గ్రామంలో ఇద్దరికి బాగుంటుంది. ఉదాహరణకు ఇప్పుడు మాకు 35,000 సాగున పర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 2,000 ఎకరాలు ఉంది అనుకుందాం, 20 లక్షలు మీకు అయ్యేది 4 లక్షలు 16 లక్షలు మీరే ఉంచుకోండి. మీకు పంట వండేది 126,000 ఒక 1,000 పెట్టుకోండి. మళ్ళీ 2 రైతులు కూడా నేను గమనించండి, దయచేసి నేను రైతులకు కూడా చెప్తున్నాను, మన కోమన్ పిల్ల కూడా చెప్పిన ఇది పేద ప్రజలకు 139 కోట్లు పెట్టినా జాగ్రత్త చూసుకోవాలా. భూమి ఉన్నోడికే నీళ్ళు అత్తుంది, ఉప్పలేనోడికి ఎట్లా గతి. వాళ్ళ మీద అప్పులు తెచ్చి మేము పెడుతున్నాం లిఫ్ట్లు, రైతులు కూడా ఆలోచించాలా. ఇప్పుడు 139 కోట్లు మళ్ళీ తీసుకొచ్చినాం, దీనికి 40 కోట్లు తీసుకొచ్చినాం కంటము ఏంది గుంజలి 40 కోట్లు అవన్నీ పేద ప్రజల డబ్బు, గుడిసెలేనోడిది కువ్వలేనోడిది వాళ్ళ మీద అప్పులు తీసుకొచ్చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా కొద్దిగా ఏం చేయాలా, పంటలు మంచిగా పండించుకోవాలా, దాన్ని కాపాడుకోవాలా,
ఈ భార్య పిల్లల మంచి చదువుకోవాలి, ఊర్లో లేనోడిని ఉండడం చూసుకోవాలి, దండం పెట్టడం, మన్ను పెట్టడం, మచ్చలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 ఎకరాలు ఉన్నట్టు పొలం పండింది అనుకో, నీకు 4 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఆ 4 లక్షల రూపాయలు లిఫ్ట్ చేసుకుని వచ్చినాయి. ఆ లిఫ్ట్ ఏమో పేదోడి లిఫ్ట్. రైతులు కూడా కొద్ది అవేర్నెస్ నేర్చుకోండి, లేనోడిని ఉన్నోడిని చూసి నేర్చుకోండి. నేను చెప్పేది సార్ ఓవరాల్ గా చెప్తున్నా, మీరు చెప్పండి సార్. ఇవన్నీ కాదు, ఇవన్నీ ఏం కాదు. ఇప్పుడు అన్ని ఎందుకు మాటలు మాట్లాడుతున్నారు? పూర్తి ఇంటికుండలా ఉన్నది. ఇక్కడ రైతులకు దేవుడు దయ వల్ల, గంగమ్మ తల్లి వల్ల, వర్షా దేవుడు వల్ల వర్షాలు వచ్చింది కాబట్టి ఇంటికుండలాగా ట్యాంకులు ఉన్నాయి కాబట్టి ఈరోజు రైతులకు వాళ్ళకు సరిపడ అంటే సుమారు 6 మోరు 4 మోరు ముఖ్యంగా మాగ్లూరు మండలాలు మరియు నందిపేట మండలం మరియు చక్రాన్పల్లి ఎల్పూరు మండలాలకు చివరి ఆయకట్టు వరకు ఎంత అవసరంలో అంత అవసరం. ఇప్పుడు వాటర్ ఇప్పుడు ఎంతవరకు అయితే వదులుతున్నామో సరిపోదనుకుంటే కూడా మళ్ళీ వదలటానికి మా దగ్గర వాటర్ ఉంది. రైతులు దయచేసి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు, వాటర్ సరిపడుంది, వేస్ట్ చేసుకోకండి. చివరి ఏదైతే తెలంగాణ యాసలో మడి మడి అంటారు, గుడ్డం అంటారు, చివరి మడి వరకు, చివరి గుడ్డం వరకు, చివరి పేదోడి వరకు ఆ వాటర్ చేరేటట్టు చూడండి. ముందున్నోడు దాన్ని దుర్వినియోగం చేస్తే ఎన్నుకున్నోడికి ఇబ్బంది అవుతుంది. నీళ్లు కొనలేని, అవి దేవుడిచ్చిన వాటర్ కాబట్టి సరిగ్గా వాడుకోండి. ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఏదైనా ఒక గౌరవనీయ శాసనసభ్యుడిగా ప్రభుత్వం కానీ మేము కానీ రైతుల సంక్షేమం మాత్రమే కోరుతాము. రైతుల ముంగట రాజకీయాలు ఎటువంటి రాజకీయాలు పనిచేయాయి కాబట్టి ఏ సమస్యలు వచ్చినా మా దృష్టికి తీసుకురండి రైతులు. నేను ఎప్పుడు మీకు ఈ ప్రాంతానికి మొత్తం అన్ని విధాలుగా సహకారంతో ఉంటాను, మీకు అండగా ఉంటాను, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండి రైతుల సమస్యలను పరిష్కరించండి. దీని వల్ల రైతులకు నీళ్ళు అందించడం కోసం, రైతుల సాగునీళ్ళు అందించడం కోసం ఇవల్ల గౌరవ శాసనసభ్యులు ఇక్కడ నుంచి ప్రతి శాసనసభ్యులు అట్లాగే సిమ్ కార్పొరేషన్ చైర్మన్ నేను మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వచ్చి చాలా పాల్గొనడం జరిగింది. వాస్తవానికి లిఫ్ట్ నిర్మాణం అనేది 2003లో అప్పుడు అనేక మంది రైతులు సాగునీరు కావాలి, ఇబ్బంది అవుతుంది, గుజ్పా ఎత్తిపోతల పథకం కావాలి అని చెప్పేసి ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా అనేక పోరాటాలు చేసి దీక్షలు చేసి చేస్తున్న సందర్భంలో 2003లో ఒక ప్రతిపాదన ప్రభుత్వం ఒప్పుకున్నప్పటికీ కూడా ఆనాడు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా అప్పుడు 145 కోట్లతోటి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ పెడితే, ఒక ప్రతిపాదన పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2005లో దాన్ని 204 కోట్లకు పెంచి దాదాపు 39,000 ఎకరాలకు 3 నియోజకవర్గాలలో 6 మండలాల్లో 53 గ్రామాలకు నీళ్ళు అందించేటువంటి కార్యక్రమం ఈ ఉత్పా ఎత్తిపోతల పథకం ద్వారా అందుతా ఉంది. అప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం, ఎందుకంటే అసలు పంటలు వండడానికే నీరు కావాలి. ఆ నీరే లేనప్పుడు రైతులు పంటలు ఎండిపోయి సరిగా వండక అప్పుల పాలై దీని అవసరం ఉన్నప్పుడు రైతులకు నీళ్ళిందా అందించడం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఇవాళ ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడం కోసం తీసుకున్నటువంటి ప్రాజెక్టు. ఇదే కాదు, అసలు కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రాజెక్టు కట్టిందంటేనే కాంగ్రెస్ పార్టీ, తప్పితే తర్వాత పాలించినటువంటి పార్టీలు ఇప్పుడు బీజేపీ కావచ్చు, మధ్యలో ఎవరైనా వచ్చినా కానీ ఎవరు కూడా ఒక ప్రాజెక్టు కూడా నిర్మాణం చేసినటువంటి సందర్భం లేదు. ఉదాహరణకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నాం, మన తెలంగాణ తీసుకున్నాం, పక్కన ఉన్నటువంటి శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగర సార్ కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా కానీ అట్లాగే ఈ ఎస్ఆర్ఎస్పీకి సంబంధించినటువంటి బ్యాక్ వాటర్లో ఉన్నటువంటి ఈ గుత్తిపై ఎత్తిపోతగల పథకంతో సహా ప్రతి గ్రామంలో కూడా అనేక గ్రామాలలో గోదావరి కావాలి ఇవాళ కూడా లిఫ్టులు నిర్మాణం చేసి ఇవాళ ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందిస్తున్నటువంటి చేసిండ్రు అని అంటే అలాంటి కాంగ్రెస్ పార్టీ చేసింది, తప్పితే ఎవరు కూడా చేయలేటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర ఉంది, ఇవాళ రైతాంగ పక్షం నిలబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకోవడం కోసం కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన విషయాన్ని మీ ద్వారా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే మేము ఈ ప్రాంత రైతులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
ప్రభుత్వాలు లిఫ్టులు నిర్మాణం చేస్తుంది కానీ దాన్ని నడిపించుకునేటువంటి బాధ్యత ఆ ప్రాంత రైతులకు మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి మెయింటైన్ చేయాలంటే ప్రభుత్వం మెయింటైన్ చేసినటువంటి పరిస్థితులు లేదు. కొన్ని దగ్గర కమిటీలు ఉంటాయి, కమిటీలు సరిగా చేయకపోవడం వల్ల లిఫ్టు సమస్యలు వచ్చి పంటలు ఎండిపోవడము అట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఈ ప్రాంత రైతులు ఎవరైతే లిఫ్ట్ మీద ఆధారపడి సాగు చేసుకుంటున్న గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక సమృద్ధంతో కమిటీలను మంచి కమిటీలను ఏర్పాటు చేసుకొని నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తులు పెట్టుకొని ఆ లిఫ్టులను మెయింటెనెన్స్ అంతా కూడా సరిగ్గా చేసుకుంటే ఖచ్చితంగా ఆ లిఫ్టులు నడుస్తాయి, సకాలంలో నీళ్ళు అందించి పంటలు వంటి అవకాశం ఉంటుంది. ఇవాళ అనేక మంది కొన్ని విషయాలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని లిఫ్ట్లలో ట్రాన్స్ఫార్మర్ కావచ్చు, ఇంకొకటి మోటార్లు కావచ్చు, అనేకమైనటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి. గౌరవ ఇరిగేషన్ మంత్రి గారితో మాట్లాడడం జరిగింది, వాళ్ళకి ప్రభువులు పెట్టడం జరిగింది. అవి కూడా తొందరలోనే శాంక్షన్ వచ్చి ఆ పనులు కూడా నిర్మాణం చేసి రేపు రబీలో కూడా వాటిని నడిపించి రైతులకు నీళ్ళు అందించే దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తారనేటువంటి విషయాన్ని మీ ద్వారా ఇట్లా